ఆకాశవాణి కొత్త ప్రేమలేఖలు. రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి. పఠనం శ్రీ చావలి దేవదాస్. హ్యాండ్సమ్కి అసలైన అర్థం అందం కాదు. మన హ్యాండ్ని అవసరంలో ఉన్నవారికి చేయితగా ఇవ్వడమే అసలైన అందం అంటూ యాసిడ్ దాడిలో గాయపడ్డ యువతని ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేస్తున్న ఆధునిక యువకుడి ప్రేమలోని స్వచ్ఛతను తెలియచేసే ఉత్తరం ఇది. ఉత్త ప్రేమికుడిని మాత్రమే కాదని నిత్య ప్రేమికుడిని కూడా అంటూ రాస్తున్న ఈ ప్రేమలేఖ మీకోసమే. కొత్త ప్రేమలేఖలు నవతరం హృదయలేఖలు, కొత్త ప్రేమలేఖలు ఐనంపూడి కలం మెరుపులు. కొత్త ప్రేమలేఖలు. నా హృదయేశ్వరి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ప్రపంచానికి అత్యద్భుత వరం మహిళని ఎవరన్నారో తెలియదు, కానీ నువ్వు నా జీవితంలోకి రావడమే ఒక అద్భుతం అనిపిస్తుంది. 2 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నువ్వు కరుణించి నా ప్రేమని యాక్సెప్ట్ చేయడం ఎంత థ్రిల్గా ఉందో తెలుసా? కళ్ళు చూసిన ప్రతిదాని వెనక వెళ్ళొచ్చు, కానీ మనసు మాత్రం జీవితం ఎక్కడుంటుందో అక్కడికే వెళుతుంది. నేను మదర్ థెరిసా గురించి విన్నానే కానీ చూడలేదు. యాసిడ్తో నీ మీదకు దాడి చేసిన వాణ్ణి సైతం క్షమించిన నీ క్షమాగుణాన్ని కళ్ళారా చూశాక ఓసారి మదర్ థెరిసాను చూసుంటే బాగుండేది అనిపించింది. కరుణ ప్లస్ ప్రతిభ ప్లస్ అందం = ప్రతిమ అని వేనోళ్లు కాలేజీ అంతా పొగిడేవారు. అంతటి వ్యక్తిత్వం నాతో 7 అడుగులు నడవడానికి ఒప్పుకోవడం 7 జన్మల సుకృతం కదా. బంగారు, నీకొక నిజం చెప్పనా? ఖలీల్ జిబ్రాన్ అంటాడు కదా, ఆమె నా ముఖంలోకి చూసింది. నా గత 7 తరాలు వంశస్థులని దర్శించింది. నేను ఆమె ముఖంలోకి చూశాను, రాబోయే నా 7 తరాలని చూడగలిగాను అని. అలా నిన్ను నేను ఫ్రెషర్స్ డే నాడు చూడగలిగాను. నువ్వు పుస్తకాలు చదవడానికి లైబ్రరీకి వెళ్తే, నేను మాత్రం నిన్ను చదవడానికే వచ్చేవాణ్ణి. పెదవుల మీద మొగ్గ తొడిగిన నవ్వు కళ్ళ కొలనులో పోయడం ఎంతసేపు? కన్ను చిత్రించిన బొమ్మ మనసు తెరపైకి రావడం ఎంతసేపు చెప్పు. ప్రేమంటేనే చిత్రం కదా, మురిపించినట్టే మురిపిస్తుంది, మదిలో ఆశల్ని రగిలిస్తుంది. యాసిడ్ దాడిలో గాయపడి నువ్వు హాస్పిటల్లో ఉన్న ఆ సంవత్సరమంతా నేనేం చేశానో తెలుసా? మా ఇంటికొచ్చినప్పుడు నువ్వు కూర్చునే చోట నైట్ క్వీన్ మొక్క నాటి రోజూ కన్నీళ్లతో పెంచానేమో. తోటంతా ఇప్పుడు నీ వంటి పరిమళమే. నేను లేనప్పుడు తలుపుల ముఖం మీది తాళపు బొట్టు చూసి తల తిప్పుకుని వెళ్ళిపోతావేమో అని భయపడి నా గుండెను ఇంటి గూట్లోనే పెట్టి వచ్చాను. కాస్త జాగ్రత్త చేయరా. అయినా బంగారం, ప్రేమించడానికి ఎవరి అనుమతన్నా తీసుకుని నేను ప్రేమించానా చెప్పు. ఇప్పుడు ఒప్పుకోలేదని బాధపడ్డానికి? నిజాయితీ కల ప్రేమ తప్పకుండా ఎదుటి గుండెను తడుతుందనే నమ్మకంతోనే బ్రతికాను. నిన్ను మెప్పించడానికి, నీ మనసుకు నచ్చడానికి మార్కుల సంస్కృతిని అసహ్యించుకునే నేను వరుసగా 2 ఏళ్ళు ర్యాంకులే తెచ్చుకున్నాను. క్యాంపస్ ఇంటర్వ్యూలో బెస్ట్ జాబ్ కొట్టేశాను. నీ దగ్గరకొచ్చి వెళ్తున్నానని చెప్పిన రోజు నువ్వు తలంచుకుని ఓ మాటన్నావు, నా బలం, నా బలహీనత నా కుటుంబం అని. వాళ్లను కష్టపెట్టి నేనేదీ చెయ్యలేను అని కూడా అన్నావు. నిజం చెప్పనా, అప్పుడు కూడా నాకు కోపం రాలేదురా? పైగా ఇంకెంతో నచ్చేశావు. అయినా ప్రేమంటే బలవంతంగా తీసుకునేది కాదుగా. నీ ఆనందమే నా ఆనందంగా, భారంగానైనా బ్రతుకు తెరువు కోసం వెళ్ళాను. నా వాళ్ళని తలుచుకుంటూ నీ మనసు తెలుసుకుంటూ నిజంగా నిజాయితీగా చెప్తున్నా స్వీటీ, నన్ను కాదన్నా పర్వాలేదు. తనకు నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు దొరకాలని అనుకున్నా. అయినా పిచ్చి కాకపోతే, ప్రేమ దొరక్కపోతే చచ్చిపోవాలా? తిరిగి ప్రేమించకపోతే చంపేయాలా? ఏ యుగంలో ఉన్నాం మనం? 6 నెలలు తిరిగిందో లేదోరా. అమ్మ ఏడుస్తూ ఫోన్ చేసింది, చేతు ఘోరం జరిగిపోయిందిరా, ఒక్కసారి టీవీ పెట్టవు అని. చూద్దును గదా, కుప్ప కూలిపోయాను.
ఓ ప్రేమోన్మాది నీపైన యాసిడ్ దాడి చేశాడని, నీ పరిస్థితి విషమంగా ఉందని, ఢిల్లీ నుంచి ఎలా వచ్చానో ఎందుకు వచ్చానో తెలియదు, హాస్పిటల్ ముందు ఎదురు చూస్తున్న అమ్మా నాన్నలతో కలిసి నీ కుటుంబాన్ని కలుసుకున్నాను, నిశ్చేష్టులై బొమ్మలా కూలబడ్డ వాళ్లను చూశాక అర్థమైంది నేను చెయ్యాల్సిందేమిటో. కష్టాల్లోనే మనిషి అసలు నైజం తెలుస్తుందంటారు. గుండెను రాయి చేసుకుని మిత్రులందరినీ పోగేసి పోరాటం మొదలుపెట్టాను. నా మగజాతి మీద నాకే అసహ్యం కలిగేలా అనిపించింది నిన్ను ఆ స్థితిలో చూస్తుంటే. కన్నలు, డాక్టర్ గారు వచ్చి ఎవరన్నా లోపలికొచ్చి చూడగలరా అని అడుగుతుంటే ఎవరికీ ధైర్యం చాలలేదు. కానీ నేను మాత్రం లేచాను. మా అమ్మ నా భుజం పట్టుకుంది ఏడుస్తూ. ఒరే, చూడగలవా అంది చూపులతోనే. మీ నాన్నగారు మౌనంగా నా దగ్గరకొచ్చి నిలబడ్డారు. ఆయన చేతిలో చెయ్యేశాను. నా చేతిని గట్టిగా పట్టుకున్నారు. అంతే, ఆ తరువాత ప్రతిరోజు ఆ రెండు కుటుంబాలు ఒకే కుటుంబంగా మసిలాయి. నీ గొంతులోంచి భయంకరమైన మూలుగులు, పొట్టు పొట్టుగా రాలిపడే చర్బపు పొలుసులు, నీ ముఖాన్ని చూసుకోలేక ఎన్ని అద్దాలు పగులగొట్టావో, ఎన్నిసార్లు చంపేయమంటూ ఈ బాధలు భరించలేనంటూ ఏడ్చావో. ఒక్క మాట చెప్పున, నిజంగా నాకు కూడా తెలియదురా, నాలో అంత నిబ్బరం సహనం తట్టుకుని నిలబడగలిగిన ధైర్యం ఉంటుందని. గుడ్డిగా నమ్మేశాను బంగారం. నీకొక భరించలేని కష్టం వచ్చింది, మళ్లీ నిన్ను పూర్వపు ప్రతిమలా ధైర్యంగా చూడాలి. అంతే, 6 నెలలకి కాస్త కోలుకున్నావు. చుట్టూ మనుషులు కానీ, ఫ్రెండ్లీ పోలీసు సపోర్టు కానీ, మన స్టూడెంట్స్ ఇచ్చిన సహానుభూతి కానీ మరువలేనివి. ఇలా 2 నెలలకి నువ్వు మళ్ళీ మా మనిషివయ్యావు. నడిచొచ్చే చామంతల తోటల, కనకాంబరాల పాటల, బంతిపూల పడవలా నువ్వు, వాడిపోయిన నా ప్రేమకి వసంతాల చిగురులు వేయించావు. కొత్తగా నన్ను నేను చూసుకునేలా చేశావు. కుటుంబ ఆసరాతో ఆత్మ న్యూనతలోంచి ఆత్మవిశ్వాసమే ఎదిగావు. ఎక్కడ ఓడావని కొందరు అనుకున్నారో అక్కడే గెలిచావురా. నిన్న నువ్వు ఫ్యాషన్ పీరియడ్లో క్యాట్ వాక్ చేస్తూ ధైర్యంగా తలొత్తుకుని నడుస్తుంటే పిచ్చోడిలా అందరిలా చప్పట్లు కొట్టకుండా 2 చేతులతో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చానెందుకో. ఎన్ని సంవత్సరాల హృదయ వేదన అది. ప్రపంచాన్ని నీ ద్వారా నేను గెలిచానన్న సంబరం. మై డియర్ స్వీట్ హార్ట్, పరమ పవిత్రమైన ప్రేమ పేరు చెప్తేనే పెద్దవాళ్ళు ఎందుకు ఉలిక్కి పడతారో ఈ 2 ఏళ్లలో నేను గమనించాను. పరీక్ష హాల్లో నరికేయడాలు, నడి రోడ్డు మీద చంపేయడాలు, షాపింగ్ మాళ్లలో యాసిడ్ బాటిల్స్ విసిరేయడాలు, బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారాలు చేయడాలు, ఇవన్నీ చూస్తుంటే నాకు అర్థమైంది ఆడపిల్లని కన్న తల్లిదండ్రులు అంతలా జాగ్రత్త పడడం అవసరమే అని. ఆడపిల్ల మన ఇంట్లో రోజూ పూసే నిత్యమల్లి, అపురూపంగా అరచేతుల్లో పెట్టుకుని కాపాడుకుంటాం. అలాంటిది ఇంత అరాచకంగా, ఇంత పైశాచికంగా, క్రూరంగా తనకు దక్కనందుకు ప్రతీకారంగా మనిషి ఎవడన్నా చేస్తాడా ఈ పని? అసలు ప్రేమంటే తెలుసుకోవడం కాదు, ఇస్తూ పోవడమే. పొజిసివ్నెస్ని ప్రేమనుకోవడం భ్రమ. అదే తమ కుటుంబంలోని వాళ్లకి జరిగితే ఇలాంటి ప్రేమోన్మాదులు భరించగలుగుతారా? అందరిలా వాళ్లకి అక్క చెల్లి ఉంటారుగా. నావన్నీ ప్రశ్నలే, కానీ నీ సహనం, క్షమాగుణం నాకెన్నో సమాధానాలు చూపించిందిరా. అతడి తాలూకు కుటుంబం అంతా వచ్చి తలంచుకుని నీ కాళ్ల వద్ద నిలబడ్డ క్షణాన పిల్లల్ని కనగలరు గాని గుణాన్ని కాదుగా అంటూ క్షమించి వదిలేసావు చూడు. అప్పుడు నిజంగా ఒక అసురుడు చచ్చాడనిపించింది. కన్నీటి చారికలు కార్చే కొవ్వొత్తి కాదురా. ప్రేమ నిజాయితీ కలవారికి కర్పూర కళిక, మోసగించేవారికి కలకత్తా కళిక నాలుక కావాలి. కాని బంగారు, అప్పుడప్పుడు బేలగా నువ్వంటావు, బయటికెళ్తే ముఖం తిప్పేసుకుంటున్నారు కొందరు అని. 100 మాటల తోటాలు నిన్నేం చేస్తాయిరా, బుల్లెట్ ప్రూఫ్ లాంటి నా ఎదలో నీ ముఖం దాచుకున్న తర్వాత. అయినా నా కళ్ళతో చూడు, నువ్వెంత అందంగా కనిపిస్తావో. ఒకవేళ మన పెళ్ళయ్యాక నాకలా జరుగుంటే నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోయేదానివా చెప్పు. అయినా కొందరుంటారు స్వేచ్ఛ విపణిలో దుఃఖం ధరని దిగదార్చడానికి. ఏ బంగారు, నీకో రహస్యం చెప్పనా? దేవతలు అమృతం తాగారు కాబట్టి నిత్య యవనులుగా నిలబడిపోతారు అని చెప్పుకుంటారు, కానీ అది నిజం కాదు సుమా. ప్రేమ తాగుతూ ఉన్నారు కాబట్టే వాళ్ళెప్పుడూ అంత ఆనందంగా ఉండగలుగుతున్నారు. నేనొక నిరంతర ప్రేమ తపస్విని.
జన్మాంతరాలుగా నీకోసం తపస్సు చేస్తూనే ఉన్నాను. ఈసారి నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు నేల చూపులు చూడకు, నా కళ్ళలోకే చూడు. నా గుండెలో నీ గుడి కనిపిస్తుంది. ఆ గుడి గంటల ప్రతిధ్వని నీ గుండెలో వినిపిస్తుంది. కనలు, జాలితో నన్ను చేసుకుందామనుకుంటున్నావా అన్నావు. సానుభూతి కావలసింది సమాజానికిరా, మనకి కాదు. రేపటి మా తరం మీ పొత్తిళ్లలోనే ఆడుకోవాలి. లాలిచ్యమైన మిమ్మల్ని, పవిత్రమైన ఆడతనాన్ని తలమీద పెట్టుకోవాలి. కానీ కాలి కింద వేసి నాశనం చేయాలనుకోకూడదు అని ఎప్పుడు నేర్చుకుంటారో. నేను వచ్చేస్తున్నా. అనుమానాల గాలి వేచనివ్వకు, అపార్థాల వాన కురవనివ్వకు. జీవిత గుడిలో దీపతోరణాలు కట్టుకుందాం, ఆశల మతాబులు పేర్చుకుందాం. నా ఆజన్మాంత సహచరివి నువ్వు, నా ఆకాశం నువ్వు, ఆఖరికి మా అమ్మవూ నువ్వే. నేనంటూ లేని అస్తిత్వాన్ని ఇచ్చే నీ సమక్షాన్ని కోరుతుంది నా మనస్సు. నేనే నువ్వయ్యే తీపి క్షణాలు రావాలని వేడుతుంది వయసు. నాతో నువ్వు 7 అడుగులు నడుస్తానని అన్నందుకేనేమో 7 జన్మలుగా నీకోసం నిరీక్షిస్తూనే ఉన్నాను. ఆశను మోసపోసే నీ ప్రేమ కొలివి ముందు నేను ఉత్త ప్రేమికుణ్ణి కాదు, నిత్య ప్రేమికుణ్ణి. ఈ మాఘమాసంలోనే మన పెళ్ళి. సిద్ధంగా ఉండు మరి. ఇట్లు ప్రేమతో నీ నిత్య స్వాప్నికుడు చైతు. కొత్త ప్రేమలేఖలు నవతరం హృదయలేఖలు, కొత్త ప్రేమలేఖలు ఐనం పూడి కలం వెరుపులు, కొత్త ప్రేమలేఖలు. కొత్త ప్రేమలేఖలు ధారావాహికలు ప్రేమలేఖ విన్నారు. లేఖా రచన శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి, పఠనం శ్రీ చావలి దేవదాస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.